నీవురు దేవునికి ప్రియుడవా? అడవిలో సింహపు పిల్లలైన ఆకలిగా ఉంటాయి గానీ నీకేది తక్కువ కాదని ఏదైనా ఇస్తాడు. ఈ ప్రపంచంలో దొరకనివి లేనివి ఎవడు ఇవ్వనివి నీ దేవుడు మాత్రమే నీకు ఇస్తాడు. నువ్వు నమ్ముకున్న కరెన్సీ కానీ దాని గురించి నువ్వు నానా విధాలుగా కక్కుర్తుపడినా కానీ దేవుని విడిచిపెట్టినా కానీ అది నీకు రావడం కష్టం. అందరితో నీ జీవితం సమాప్తం. చాలు, ఇచ్చిన జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నావు. చదివినంతకాలం చదువుకున్నావు, తర్వాత ప్రేమ అన్నావు, తర్వాత పెళ్లి కొడుకు అన్నావు, తర్వాత కాపురం అన్నావు, తర్వాత పిల్లలకన్నావు, ఆ తర్వాత వాళ్ళ బ్రతుకుల కోసం ఒకళ్ళు డాక్టర్ని చేయాలనుకున్నావు, ఒకళ్ళు కలెక్టర్ చేయాలనుకున్నావు, ఒకళ్ళు పనికి మళ్ళీ చెత్త విధవం చేయాలనుకున్నావు. నీ బ్రతుకు కాలం అంతా మండిపోయి పల్లూడి జుట్టు పండి ముసలి వయసు వచ్చింది. ఇప్పుడు నువ్వేం చేస్తావు? చిన్నపిల్లగా ఉన్నంతకాలం రోడ్ల మీద తిరిగావు, రోడ్ల మీద తిరిగిన తర్వాత ప్రియుల కోసం తిరిగావు, ప్రియుల కోసం భర్త దొరికితే పెళ్లి చేసుకున్నావు, పెళ్లి చేసుకుంటే పిల్లలకంటావు, పిల్లలకన్న తర్వాత పెంచడానికి డబ్బు కావాలంటావు, భర్త ఒక పక్క భార్య ఒక పక్క వెళ్ళిపోయి సంపాదన కార్యక్రమంలో పడిపోతారు వీళ్ళంతా. ఆ తర్వాత నువ్వేం చేసావు? ఆ పిల్లల్ని గొప్పవాళ్ళ చేస్తావు. ఆ పిల్లలు పెద్ద అయితే నిన్ను ఒక తన్ను తన్ను మొన్నలు కూర్చోబెడతారు. ముసలైపోయిన నీవు కళ్ళు కనబడక జుట్టు పండిపోయి నోరు సరిగా తిరగక నాలుగు మందమై ముసలిదానివై ముసలివాడివై ఎక్కడో మూల కూర్చుంటావు. అప్పుడు నువ్వు దేవుడికి ఏం చేస్తావు? నువ్వు దిక్కుమాలిన కాళ్ళుతో తిరిగి 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 వంగిపోయాయి నీ కాళ్ళు. దిక్కుమాలిన చేతులతో ప్రతి పనికిరాని పని చేసి నీకు నీ చేతులు బరువును మొయ్యలేని పరిస్థితికి వచ్చేసాయి. నీ కళ్ళు కనబడవు, గుండె పని చేయదు, నీ కిడ్నీ లేదని తింటే పని చేయవు. అందుకే యవ్వన కాలమందు మనిషి అన్నవాడు నా కాడి మొయ్యాలన్నాడు దేవుడు. పాపవాక్యములు మూడవ అధ్యాయము 27వ వచనము యవ్వన కాలమున మంచి వయసులో ఉన్నప్పుడే కాడి మొయ్యట. స్వీట్ 16 అని కొరడు దగ్గరికి వెళ్ళిపోకు, స్వీట్ 16 అని ఆడకుంట వైపు తిరక్కు, స్వీట్ 16 అని సినిమాలో పాత్ర దొరుకుతాయని తిరక్కు. దౌర్భాగ్యులు తిరుగుతున్నారు అలాగే. పెద్ద పెద్ద నటనలు నటించి ఇప్పుడు రోడ్డును బట్టి అడుక్కుతుంటున్నారు చాలా మంది. వాళ్ళ చరిత్ర కూడా చూడు. యవనం కాలం అందు కాడి మోయిట నా బరువు నా పని నా కాడంటేటి. ఎద్దులకు ఒక పైన కాడేస్తే పొలం దున్నుతాడు రైతు. నా కాడి మొయ్యాల నువ్వు ఆటో వేయడం, కలెక్టర్ పని చేయడం, ఇంజనీర్ అయిపోవటం, దరిద్రం అయిపోవడం, చెత్త అయిపోవటం కాదు. నువ్వు కాడి మొయ్యాలి, నా కాడి మొయ్యాలి, నా పనిలో ఉండాలి. కాపురాలు కాదు, పెళ్ళిళ్ళు కాదు, పిల్లల కండం కాదు, ఉద్యోగాలు కాదు, తినటం కాదు, తిరగటం కాదు, చావటం కాదు. నా కాడి మొయ్యి మస్తున్నావా?